ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను గీతాంజలి. ఇక నుంచి నా చేత చెయ్యి వేపించుకునే గర్వమైన భుజాలకు వీడ్కోలు. నా కాన్వకేషన్ లో నన్ను ప్రేమ అలాగే కరుణతో చూసిన ఆ చూపులు ఇక లేవంటే భారంగా అనిపిస్తుంది. మూగజీవాలతో ఆడుకుంటూ ఇద్దరం ఆరేళ్ల పసిపిల్లల్లాగా మారిపోయే అవకాశం లేదని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. 30 ఏళ్ల కుర్రాడితో 80 ఏళ్ల కుర్రోడి స్నేహం ఇక లేదు అంటే గుండె తరుక్కుపోతుంది. మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రేమ దూరమవడం వల్ల కలుగుతున్న దుఃఖం ఏమాత్రం పూడ్చలేనిది. గుడ్ బై మై డియర్ లైట్ హౌస్ అని ట్వీట్ పెట్టిన ఆ 30 ఏళ్ల కుర్రాడి గురించి ఈ స్టోరీ. అతనెవరో కాదు, తెలుగువాడైన శాంతను నాయుడు. టాటాకి అత్యంత ఆప్తమిత్రుడు ఈ శాంతను నాయుడు. చివరి దశలో రతన్ టాటాతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో శాంతను ఒకరు. ఈ యువకుడితో టాటా స్నేహం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాటా ట్రస్ట్లో అతి పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్గాను, అలాగే టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్గాను శాంతను వ్యవహరించిన తీరు ఎంతో మందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్గా ఉన్నారు శాంతను. తొలుత బిజినెస్ పరంగా మాట్లాడే ఈ ఇద్దరికీ ఆ తర్వాతి కాలంలో మంచి స్నేహం కుదిరింది. అలా 80స్లో ఉన్న టాటాకు ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే వీధి సునకాలపై ఉన్న ప్రేమే వీరిద్దరినీ కలిపింది. మోటోపాస్ అనే సంస్థ స్థాపించిన శాంతను దానికి నిధుల కోసం టాటా గారికి మెయిల్ చేశాడు. వీధి కుక్కల మెడలో రాత్రిపూట కనిపించేలా రేడియం బెల్టులు కట్టడం ఆ సంస్థ చేసే పని. ఈ ఆలోచన నచ్చి టాటా గారు నిధులివ్వడమే కాదు, ఫ్రెండ్గా కూడా మారిపోయారు. నిజమైన భారతరత్న టాటా గారు.